फ्रेंड्स टीएसपीएससी ग्रूप नोटिफिकेशन नेनु रिलीज अयिंदी फर्स्ट एंड बिगेस्ट नोटिफिकेशन 503 पोस्ट इन्नी पोस्ट तो मल्ली नोटिफिकेशन वस्तुंदनि चेप्पडं कष्टं ई सदवकाशान्नि मीरु यूज चेसुकोवाली चाला मंदी अभ्यर्थुलु ग्रूप वन एग्जाम गुरिंचि एप्पुडु नुंचि प्रिपरेशन चेस्तुन्नारु अयिते इप्पुडु नेक्स्ट फ्यू मंथ्स लो मूड अंशाल मीद एक्कुव फोकस चेयाली नंबर वन ఎగ్జామ్ సిలబస్ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ సిలబస్ని మీరు డీప్గా అనలైజ్ చేసి ప్రతి పాయింట్ అర్థం చేసుకోవాలి నెంబర్ టూ ఆ సిలబస్కి ఏ సోర్సెస్ ఫాలో అవ్వాలో లిమిటెడ్ సోర్సెస్ అంటే ప్రతి సబ్జెక్ట్ మీద లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ సెలెక్ట్ చేసుకొని ఆ సోర్సెస్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి ఎక్కువ సోర్స్ అయినా కూడా లిమిటెడ్ టైంలో ర్యాంక్ ఉండడం కష్టం నెంబర్ త్రీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అంటే టెస్ట్ సిరీస్ రాయాలి టెస్ట్ సిరీస్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎందుకు ఈ థర్డ్ పాయింట్ ఎక్కువ ఇంపార్టెంట్ అంటే సిలబస్ చదువుతారు బుక్స్ చదువుతారు కష్టపడతారు కోచింగ్ కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు బట్ ప్రిలిమ్స్లో ఈ 503 పోస్ట్స్లో ఇంటూ 50 అంటే 25,000 క్యాండిడేట్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు సో ఆల్మోస్ట్ ప్రతి సీరియస్ క్యాండిడేట్ ఎవరైతే బేసిక్ బుక్స్ చదివారో వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ క్లియర్ అవుతారు కానీ మెయిన్స్కి వచ్చేసరికి ఆ 25,000లో ఓన్లీ 503 స్టూడెంట్స్ మాత్రమే అంటే లెస్ దాన్ 2% మాత్రమే మెయిన్స్ క్లియర్ చేసి ర్యాంక్ కొడతారు ఎలాగో గ్రూప్ వన్లో ఇంటర్వ్యూ లేదు ఈ సంవత్సరం సో ఈ సెకండ్ స్టేజ్ అనేది క్రూషియల్ స్టేజ్ ఈ సెకండ్ స్టేజ్ని ఫస్ట్ నుంచే మీరు ఫోకస్ చేయాలి చాలామంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఆ ఫ్యూ మంత్స్లో మెయిన్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటారు బట్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్ దట్ యు డూ ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టూడెంట్స్లో ప్రిలిమ్స్ అయిన తర్వాత ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అయ్యారో వాళ్ళు చాలా వరకు ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోయారు ఎవరైతే మొదటి నుంచే వాళ్ళు సిలబస్ని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్స్ రాసుకుంటూ వెళ్ళారో వాళ్ళు మాత్రం క్లియర్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కండక్ట్ చేసిన గ్రూప్ వన్ ఏబిబిఎస్సీ టెస్ట్ సిరీస్ ఎవరైతే సిన్సియర్గా రాశారో అంటే టెస్ట్ సిరీస్కి అప్లై చేస్తారు చాలామంది అప్లై చేస్తారు ఇక్కడ అప్లై చేసిన వాళ్ళల్లో ప్రతి ఎగ్జామ్ని సీరియస్గా రాసి మేము ఇవాల్యుయేట్ చేసిన పేపర్స్ని మేము ఇచ్చిన ఫీడ్బ్యాక్ మీద బేస్ అయ్యి నెక్స్ట్ ఎగ్జామ్లు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉంటారో అలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ప్రతి ఎగ్జామ్ రాశారో వాళ్ళు మాత్రం ఎగ్జామ్ క్లియర్ చేశారు ఆల్మోస్ట్ 37 క్యాండిడేట్స్ మొన్న జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ వన్లో మా దగ్గర టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళు క్లియర్ చేశారు అయితే వీళ్ళల్లో చాలామంది గవర్నమెంట్ టీచర్స్ గ్రూప్ టూ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అదర్ పిఎస్యూస్ బిఎస్ఎన్ఎల్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది వీళ్ళల్లో చాలామంది కోచింగ్ కూడా తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న జాబ్ లిమిటేషన్స్ వల్ల కోచింగ్ తీసుకునే అవకాశం దొరకలేదు వాళ్ళు చేసింది ఏంటంటే సిలబస్లో మేము పెట్టే పార్ట్స్ అంటే మన అకాడమీలో టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందంటే పార్ట్ ఎగ్జామ్స్ ప్రతి పేపర్లో కొంత సిలబస్ మీద ఎగ్జామ్ పెడుతూ ఉంటాము మెయిన్స్ ఎగ్జామ్స్ టువర్డ్స్ ది ఎండ్ ఫుల్ సిలబస్ మీద కొన్ని ఎగ్జామ్స్ పెడతాము ఫుల్ టెస్ట్ సిరీస్ సో ఎగ్జామ్స్ అన్నీ కూడా వాళ్ళు సీరియస్గా రాశారు ఇలా రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జామ్ రాయడం కోసం వాళ్ళ సిలబస్ చదువుతారు అంటే రివిజన్ అవుతుంది ప్లస్ అదే ఫిలిమ్స్కి వెళ్ళిపోతుంది ఫిలిమ్స్ కూడా ఏదైతే మెయిన్స్ కోసం మీరు చదువుతారో ఆ సిలబస్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఫిలిమ్స్ ఫిలిమ్స్లో మిమ్మల్ని చాలా బేసిక్ అంశాలు మాత్రమే టెస్ట్ చేస్తారు కాబట్టి ఇజ్ ఎనఫ్ ఇంకొకటి మెయిన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో టెస్ట్ సిరీస్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ టైం లిమిటెడ్ టైంలో వాళ్ళు బెస్ట్ ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయడం నేర్చుకుంటారు నెంబర్ టూ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఆ లిమిటెడ్ టైంలో మనం వర్డ్స్ రూపంలో పెట్టడం కష్టం అనుకున్నప్పుడు డయాగ్రామ్ ఫ్లో చార్ట్ ఇటువంటి రూపంలో ఎలా ప్రజెంట్ చేయాలి అనేది కూడా నేర్చుకుంటారు థర్డ్ థింగ్ ఏంటంటే ఇది మెయిన్స్ కాబట్టి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇంట్రొడక్షన్ మెయిన్ బాడీ కన్క్లూజన్ వీటిపై ఫోకస్ చేయాలి ఇంట్రొడక్షన్ని చాలా బ్రీఫ్గా ఇచ్చిన క్వశ్చన్ని తక్కువ లైన్స్లో ఎలాగా క్లుప్తంగా ఎనలైజ్ చేసి రాయాలి కన్క్లూజన్లో మీ ఒపీనియన్ సజెషన్ని ఎలా ప్రజెంట్ చేయాలి కన్క్లూజన్ అలాగే ఇంట్రొడక్షన్ కన్క్లూజన్ని ఆ తక్కువ ఎలా చేయాలనేది కూడా మీరు నేర్చుకుంటారు ఫోర్త్ థింగ్ ఏంటంటే ఎకనామిక్స్ ఆన్సర్ రాసే విధానం ఒకటి ఉంటుంది పాలిటీ ఒకలా ఉంటుంది ఎస్ఏ రేటింగ్ వేరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ రేటింగ్ అలా హిస్టరీ కల్చరల్ సొసైటీ హిస్టరీ
కల్చర్ జాగ్రఫీ పేపర్ ఉంది కదా, దాంట్లో ఫ్యాక్ట్స్ ఎలా ప్రజెంట్ చేయాలి, పాలిటీ అంటే కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ సొసైటీ అందులో ఎనాలిసిస్ ఎలా చేయాలి, లేదా ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో స్టాటిస్టిక్స్ కానీ ఎకనామిక్ సర్వే నుంచి నెంబర్స్ కానీ లేదా కమిటీ రికమెండేషన్ ఎలా ప్రజెంట్ చేయాలి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ పార్ట్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, అలా ఫైనల్గా తెలంగాణ మూమెంట్ గురించి ఆన్సర్ ఎలా రాయాలి. అంటే పేపర్ టు పేపర్ ఆన్సర్ ఫార్మాట్ ఒకలాగా ఉన్నా కూడా వే ఆఫ్ రైటింగ్ కొంత మారుతూ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసే కొద్దీ అది మీరు డెవలప్ చేసుకుంటారు వే ఆఫ్ ఆన్సర్ రైటింగ్. ఇంకొకటి, మనం ప్రతి అంశం మీద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ చదవాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే మెయిన్స్ ఆన్సర్ అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఒక్కొక్క విషయం మీద ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అన్ని పాయింట్స్ మాత్రం నేర్చుకుంటారు. ఎవరైతే మెయిన్స్ ఆన్సర్ అండ్ ప్రాక్టీస్ చేయకుండా బుక్స్ చదువుతూ ఉంటారో వాళ్ళకి లిమిటేషన్ తెలియదు. అంటే ఎక్కడ ఆపాలి, ఎన్ని పాయింట్స్ సరిపోతాయి తెలియక ఎక్కువ చదువుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ చదవడం వలన టైం సరిపోదు, రివిజన్ కూడా బాగా కష్టంగా ఉంటుంది. సో ఉట్టి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ వలన మీకు ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కాన్ఫిడెన్స్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తెలంగాణ గ్రూప్ వన్ అవ్వచ్చు లేదా ఏపీఎస్సీ గ్రూప్ వన్ అవ్వచ్చు, ప్రిలిమ్స్ క్వాలిఫైయర్లలో కొంతమంది మెయిన్స్ రాయరు అసలు. అంటే మెయిన్స్ ఒక ఫస్ట్ ఎగ్జామ్ సెకండ్ ఎగ్జామ్ రాసి తర్వాత మానేస్తారు. ఎందుకంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద కాన్ఫిడెన్స్ లేకపోవడం వలన ప్రిలిమ్స్ ఎన్ని మార్క్స్ వచ్చినా ఎంత మంచి ర్యాంక్ వచ్చిన ఫిలిమ్స్లో ఇట్ డజంట్ మ్యాటర్. కాబట్టి మెయిన్స్కి వచ్చేసరికి కాన్ఫిడెన్స్ లేకపోవడం వలన ఎగ్జామ్ మధ్యలో వదిలేస్తుంటారు, చాలామంది చూసాం అలాగా. సో ఈ విషయాలన్నీ మీరు ఫేస్ చేయాలంటే డెఫినెట్గా యూ హ్యావ్ రైట్ ది మెయిన్స్ టెస్ట్ సిరీస్. మేము కూడా అందుకనే టెస్ట్ సిరీస్ని చాలా అర్లీగా స్టార్ట్ చేస్తున్నాం. అంటే మే 15th నుంచే టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. సో మొదటి నుంచే దీన్ని యూస్ చేసుకొని ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యూపీఎస్సీ, ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ అయినా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ అయినా కొంచెం చిన్న చూపు ఉన్న చూసాం మేము. బట్ ఏమైందంటే మన ఏపీపీఎస్సీ గ్రూప్ వన్లో సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఏపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్లో ఫెయిల్ అయ్యారు. ఇంత ముందు సంవత్సరాల్లో కూడా ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ని క్లియర్ చేసిన వాళ్ళు, యూపీఎస్సీ క్లియర్ చేసిన వాళ్ళు చాలామంది లేరు. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో రాసే విధానం కానీ సిలబస్ కానీ ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేయడం కానీ ఇట్స్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చాలా తక్కువ మంది, ఎగ్జాంపుల్ తిరుపతిరావు ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ హూ హ్యావ్ క్లియర్డ్ బోత్ గ్రూప్ వన్ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ సివిల్స్ మెయిన్స్. అతని సంవత్సరం ర్యాంక్ కూడా వచ్చింది సివిల్స్లో, అలా తక్కువ మంది ఉన్నారు. సో మా దగ్గర ఐఎపిఎస్సి గ్రూప్ వన్ టెస్ట్ సిరీస్లో కూడా ఆ టైంలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటూ ఢిల్లీలో, బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో, విజయవాడలో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలామంది ఆన్లైన్లో ఎగ్జామ్ రాశారు. వాళ్ళలో ఎవరైతే యూపీఎస్సీ చదువుతున్నాం కదా అన్న ఆ యారగెన్స్ లేకుండా సిన్సియర్గా ఏపీఎస్సీ గ్రూప్ వన్ టెస్ట్ సిరీస్ రాశారో వాళ్ళు మాత్రం ర్యాంక్ కొట్టగలిగారు. సో తిరుపతిలో కూడా అంతే, తిరుపతిలో కూడా అతను యూపీఎస్సీలో మెయిన్స్లో మార్క్స్ ఎక్కువ వచ్చేవి, బట్ స్టిల్ హీ హాజ్ స్పెండ్ సమ్ టైమ్ ఫోకస్డ్ ఆన్ ఎవ్రీ ఎగ్జామ్ ఆఫ్ ఏయూపీఎస్సీ గ్రూప్ వన్ టెస్ట్ సిరీస్. సో టీఎస్పీసీలో కూడా చెప్పేది ఏంటంటే, ఎవరైతే యూపీఎస్సీ చదువుతున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా టీఎస్పీసీ స్పెషల్గా ఫోకస్ చేసి ఎగ్జామ్స్ రాయాలి, ఆన్సర్స్ రాయాలి. అప్పుడే వాళ్ళు ఆ 25,000 నుంచి 503 దాకా రీచ్ అవ్వగలుగుతారు, ఆ ఫైనల్ లిస్ట్లో ఉంటారు. తర్వాత ఈసారి ఎగ్జామ్ ఆన్లైన్లో పెడుతున్నారు, ఈవెన్ నోటిఫికేషన్లో కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు. ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లు ఇచ్చే అవకాశం ఉందని, డిజిటల్ ఇవాల్యుయేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. సో ఈ వీటిన్నిటిని ఎలాగైతే మేము ఏపీఎస్సీ గ్రూప్ వన్లో ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టామో టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నాము. సో స్టూడెంట్స్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ని ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోనే తీసుకొని ఆన్సర్స్ రాస్తారు, వాటిని మేము డిజిటల్ ఇవాల్యుయేషన్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాము. అయితే ఎవరికైతే స్టూడెంట్స్కి వాళ్ళకి మేము ఇచ్చిన మార్క్స్ మీద డౌట్స్ ఉంటాయో పర్సనల్గా ఫోన్లో కనెక్ట్ అవ్వచ్చు. ఫ్యాకల్టీ ఫోన్లో కూడా వాళ్ళకి ఆ క్వశ్చన్కి మార్క్స్ ఎలా ఎందుకు ఎక్కువ వచ్చాయి, ఎందుకు తక్కువ వచ్చాయి, ఇంట్రొడక్షన్ ఎలా చేంజెస్ చేయొచ్చు, మెయిన్ బాడీ ఇంకెలా కన్సైజ్గా రాయాలి, కన్క్లూజన్ ఒపీనియన్ రాయాలి, ఫ్లో చార్ట్స్ ఎలా గీయొచ్చు, కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ పార్ట్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఫోన్లో చెప్తారు. కాబట్టి వాటి నుంచి మీరు ఇంప్రూవ్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్ అండ్ ఎలక్ట్రానిక్ క్వశ్చన్ పేపర్ ఈ టెస్ట్ సిరీస్లో కూడా యూజ్ చేయడం వలన మీకు అది సిమ్యులేషన్ లాగా, రియల్ ఎగ్జామ్ సిమ్యులేషన్ లాగా ఉంటుంది. కాబట్టి యూ విల్ బీ ఏబుల్ టు డూ వెల్ ఇన్ ద రియల్ ఎగ్జామ్. అయితే ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే హైదరాబాద్లో, విజయవాడలో ఉన్నారో, శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ విజయవాడ బ్రాంచ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయొచ్చు, టెస్ట్ సిరీస్ రాయొచ్చు. గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా మీకు ఎగ్జామ్ సెంటర్లో ట్యాబ్లో క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో. మీరు దాన్ని రాసి
వాళ్ళు స్కాన్ తీసి అప్లోడ్ చేసిన తర్వాత డిజిటల్ ఇవాల్యుయేషన్ జరుగుతుంది. దానివలన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే స్టూడెంట్స్ హైదరాబాద్ విజయవాడ కాకుండా అదర్ ప్లేసెస్లో ఉంటారో వాళ్ళు ఆన్లైన్లో కూడా మేము ప్రొవైడ్ చేసే టెస్ట్ సిరీస్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లోనే ఆన్సర్స్ రాసి మీ ఇంట్లో నుంచి ఆన్సర్స్ రాసి వాటిని స్కాన్ తీసి పంపిస్తే ఇవాల్యుయేషన్ చేస్తాం. ఇవాల్యుయేషన్లో కూడా ఇందాక చెప్పినట్టుగా 1-on-1 అంటే మీ ఆన్సర్స్ని ఒక ఫ్యాకల్టీ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత ఫోన్లో మీతో కనెక్ట్ అయ్యి మిస్టేక్స్ అని చెప్తూ ఫీడ్బ్యాక్ ఇస్తారు. రీసెంట్గా అయిన ఏపీఎస్సీ గ్రూప్ 1లో కూడా ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మెయిన్స్ రిజల్ట్ వచ్చిందో వాళ్ళు చాలామంది మాకు చెప్పింది ఏంటంటే వాళ్ళ ఎగ్జామ్ రాయడం ఎంత హెల్ప్ అయిందో మా ఇవాల్యుయేషన్లో ఫ్యాకల్టీ వాళ్ళతో ఫోన్లో కనెక్ట్ అయ్యి 1-on-1 ప్రతి క్వశ్చన్కి ఎక్కడ చేంజెస్ చేసుకోవాలి, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఆన్సర్ రైటింగ్ స్టైల్ ఎక్కడ మార్చుకోవాలి, ఇవి చెప్పడం వలన బాగా హెల్ప్ అయిందని కూడా చెప్పడం జరిగింది. అందుకనే ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో కూడా టెస్ట్ సిరీస్ ఇవాల్యుయేషన్లో మేము 1-on-1 ఆన్ ది ఫోన్ ఇవాల్యుయేషన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే నేను చెప్పినట్టుగా 3 టెస్ట్ సిరీస్ బట్ 1 and 2 అంటే సిలబస్ ఎనలైజ్ చేయడం, అలాగే సోర్సెస్ని లిమిట్ చేసుకొని రివైజ్ చేయడం, వీటి మీద నేను తిరుపతిరావు ఇద్దరం కలిసి నెక్స్ట్ వీడియో తీస్తాము. అందులో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఈ 2 అంశాలని కూడా కూలంకషంగా డిస్కస్ చేస్తాము. సో అంతవరకు మీరు సిలబస్ చూడండి, ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ రాస్తుండండి. మీరు కోచింగ్ తీసుకోలేకపోతున్నారనో, వేరే జాబ్ చేస్తున్నారనో, టైం సరిపోవట్లేదనో డోంట్ గెట్ డిప్రెస్డ్. ఎందుకంటే కోచింగ్ లేకపోయినా కూడా ఓన్గా చదువుకొని ఎగ్జామ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసి ర్యాంక్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కోచింగ్ తీసుకునే టైం మీకుంటే వెల్ అండ్ గుడ్, లేకపోయినా కూడా స్టిల్ మీరు ర్యాంక్ కొట్టచ్చు. ఆల్ ది బెస్ట్.